చాలా రోజుల తర్వాత వీడియో చేయడం జరుగుతుంది. హెల్త్ ప్రాబ్లం వల్ల చేయలేకపోయాను సుమారు 1.5 నెలల పైన. ఇవాటి నుంచి కొత్త పాఠ్యాంశాలని మీ ముందుకు తీసుకొస్తున్నాను. కింద తరగతుల్లో మనం 9వ తరగతి నూతన పాఠ్యాంశాలను గురించి బోధించుకున్నాం. ఇవాటి సంవత్సరం అంటే 2024-25 విద్యా సంవత్సరానికి గాను 10వ తరగతి నూతన పాఠ్య పుస్తకం మారింది. కొత్త పాఠ్య పుస్తకం మీ ముందుకు వస్తుంది. అందులో మొదటి పాఠ్యాంశాన్ని మీకు బోధిస్తున్నాను. ఇంకా పుస్తకం అనేది సంపూర్తిగా ముందుకు రాలేదు. కొన్ని పీడిఎఫ్ రూపంలో వస్తున్నాయి. అందులో మొదటి పాఠ్యాంశం పీడిఎఫ్ రూపంలో అందుబాటులోకి వచ్చింది. తప్పకుండా ఇదే పాఠ్యాంశం ఉంటుంది. అందుకని ఈ పాఠ్యాంశాన్ని బోధించడానికి సిద్ధంగా ఉన్నాను. అసలు ఈ 9వ తరగతి నూతన పాఠ్య పుస్తకంలో ఎటువంటి లెసన్స్ ఉన్నాయి అంటే చాలా విలువలతో కూడినటువంటి పాఠ్యాంశాలే ఉన్నాయి ఉన్నట్టుగానే ఆ పాఠ్య పుస్తకంలో తెలుస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా సులువైన రీతిలో బోధించడానికి ప్రయత్నిస్తాను. ఇందులో మొదటి పాఠ్యాంశ విషయానికి వస్తే ప్రత్యక్ష దైవాలు, కంటికి కనిపించే ప్రత్యక్ష దైవాలు ఎవరు? మనకు తల్లిదండ్రులు. కాబట్టి అటువంటి తల్లిదండ్రుల గొప్పతనాన్ని, తల్లిదండ్రులు సేవించడం వల్ల కలిగేటువంటి ఆనందాన్ని ఈ యొక్క పాఠ్యాంశ రూపంలో మనం తెలుసుకోబోతున్నామని చెప్పకనే ఆ పాఠ్యాంశ నామమే చెప్తుంది. అసలు ఈ పాఠ్యాంశ ప్రక్రియ ఏంటి, ఇతివృత్తం ఏంటి, ఈ పాఠ్యాంశం రాసిన కవి ఎవరు, నేపథ్య ఉద్దేశాలు ఏంటివి అన్న విషయాలన్నీ ఒకసారి చూస్తే, అసలు ఈ ప్రత్యక్ష దేవాలు అను పాఠ్యాంశం ఏ ప్రక్రియకి సంబంధించింది అంటే ఇతిహాసం. అసలు ఇతిహాస ప్రక్రియ అంటే ప్రక్రియ అంటే తెలుగు సాహిత్యంలో కొన్ని నిర్దిష్ట లక్షణాలు ఉన్న సాహితీ రూపకాన్ని ప్రక్రియ అంటాం. అంటే పాఠం ఏ రూపంలో ఉందో చెప్పేది ప్రక్రియ. పద్యంగా ఉందా, వచనంగా ఉందా, గీతంగా ఉందా, గేయంగా ఉందా, పాటగా ఉందా, ఇలా మొదలైన ప్రక్రియలు అన్నమాట. ఇది ఇతిహాస ప్రక్రియ అన్నమాట. ఇతిహాసం అంటే ఏంటి? ఇతిహాసం అంటే ఇలా జరిగింది అని చెప్పేది ఇతిహాసం. మనకు ఇతిహాసాలు రెండు, ఒకటి రామాయణం, రెండు మహాభారతం. అంటే ఇలా జరిగాయి, ముందు కాలంలో ఇలా జరిగాయి కాబట్టి ఇవి మనం చెప్పుకోబోతున్నాం అనే తెలుస్తుంది. ఈ ఇతిహాసాలు ఇంతకు ముందంతా మనకు ఎలా ఉన్నాయంటే ఆసు పద్య రూపంలోనూ వచన రూపంలోనూ ఉండే, అంటే మాటల రూపంలోనే ఉండేవి. తర్వాత అంటే ఒకరి కథ చెప్పడం వల్ల కథలు వినడం మాత్రమే చెప్పడం ద్వారానే ఉన్నాయి. తర్వాత గ్రంథస్థం చేయబడ్డాయి. ముఖ్యంగా ఇతిహాసంలో ముఖ్యంగా ఉండేటువంటి లక్షణం కథాకథనం అనేది ప్రాధాన్యతనిస్తూ ఉంటుంది. అసలు ఈ ఇతిహాసాలలో మనకు రామాయణ మహాభారతాలు అనేటివి ఉన్నాయి. ఇందులో ఇప్పుడు పాఠ్యాంశం మనం చెప్పుకునేది మహాభారతానికి సంబంధించినటువంటి కథ. మహాభారతం అంటే అందరికీ తెలిసిందే, కౌరవులు పాండవుల కథ, కురుక్షేత్ర యుద్ధం. అసలు ఈ మహాభారతాన్ని ఎవరు రాశారు అన్న విషయానికి వస్తే, ముందుగా ఈ పాఠ్యాంశం రాసిన కవి విషయానికి వచ్చినప్పుడు ఈ మహాభారతాన్ని గురించి మనం చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంది. అందులో ఏంటి ముఖ్యంగా అంటే మహాభారతం దీన్ని సంస్కృతంలో వ్యాస భగవానుడు రాశాడు, వ్యాస మహర్షి. ఈయన్నే మనం భాదరాయణుడు, కృష్ణద్వైపాయనుడు అని కూడా పేరు. సంస్కృతంలో వ్యాసుడు రాసిన మహాభారతాన్ని తెలుగులో 11వ శతాబ్దంలో రాజరాజ నరేంద్ర చాళుక్యుడు, తూర్పు చాళుక్య రాజు, ఈయన ఆస్థాన కవి అయినటువంటి నన్నయ్య. అంటే రాజరాజ నరేంద్ర చాళుక్యుని యొక్క ఆస్థాన కవి నన్నయ్యను రాజరాజ నరేంద్ర చాళుక్యుడు అడుగుతాడు మహాభారతాన్ని, సంస్కృతంలో ఉన్న మహాభారతాన్ని తెలుగులోకి అనువదించాలి. అప్పుడు నన్నయ్య దీన్ని రాజు కోరిక మేరకు అనువాదం చేయడానికి సిద్ధపడతాడు. అంటే సంస్కృత భాషా పాండిత్యం ఉండాలి, తెలుగు భాషా పాండిత్యం, ఉభయ భాషల పాండిత్యాన్ని కలిగి ఉండాలి. అలా నన్నయ్య ఇందులోని భాగాలను పర్వాలుగా 18 పర్వాలుగా పేర్కొంటాడు. 18 పర్వాలకి 18 పేర్లు పెడతాడు. ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, కర్ణ, ద్రోణ, శల్య, సౌప్తిక, స్త్రీ, శాంతి, అనుశాసనిక, అశ్వమేత, ఆశ్రమవాస, మౌసల, మహాప్రస్థాన, స్వర్గారోహణ అనే మొత్తం 18 పర్వాలుగా విభజిస్తాడు. అందులో మొత్తం 2.5 పర్వం అంటే ఆది పర్వం, సభాపర్వం, అరణ్య పర్వంలో సగభాగం అంటే 4వ ఆశ్వాసంలో 142వ పద్యం వరకు రాసి నన్నయ్య చనిపోతాడు. తర్వాత 12వ శతాబ్దం వస్తుంది. ఈ 12వ శతాబ్దంలో మొత్తం శైవ కవులు, అంటే మహాభారతంలో కృష్ణుడు వైష్ణవ గ్రంథంగా పేరు పొందింది.
కాబట్టి శివభక్తులు ఎవరూ కూడా ఆ గ్రంథాన్ని రాయడానికి ముందుకు రాలేదు. ఎందుకంటే ఆ కాలంలో ఇప్పుడు మనం ఏ విధంగా అయితే కులాలు మతాలను మనం కొట్టుకుంటున్నామో ఆ కాలంలో దేవులతో వైష్ణవులు శైవులు అని భక్తులు కొట్లాడుకునేవాళ్ళు. అంటే ఆ మతాలు అనేవి దైవ మతాలుగా భావించేటువంటి వాళ్ళు. కాబట్టి ఆ వైష్ణవ గ్రంథాన్ని ఎవరు కూడా ఈ శైవ ఆ 12వ శతాబ్దంలో మొత్తం శివభక్తులు ఉండడం వల్ల ఎవరో కూడా రాయడానికి ముందుకు రాలేదు. అలా 13వ శతాబ్దంలో వచ్చాడు మనమసిద్ధి ఆస్థాన కవి మంత్రి అయినటువంటి తిక్కన. ఈయన నన్నయ్య రాసిన అరపర్వాన్ని వదిలేసి విరాట పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు మొత్తం 15 పర్వాలు రాశాడు. 15 పర్వాలు రాసి దాన్ని పూర్తి చేశాడు. తర్వాత ఈయన స్వర్గస్థులవడం జరిగింది. ఇకపోతే ఇంకా అరపర్వం మిగిలిపోయింది. ఏ అరపర్వం? అరణ్య పర్వంలో సగభాగం మిగిలి ఉంది. దీన్ని ఎవరు రాయడానికి ముందుకు రాలేదు. అప్పుడు 14వ శతాబ్దంలో ఎర్ర ప్రగడ ఈయనే ఎర్రన వేమారెడ్డి, ప్రళయ వేమారెడ్డి గారి ఆస్థాన కవి, ఈయన రాయడానికి ముందు వచ్చాడు. ఆ అరణ్య పర్వంలో ఉన్నటువంటి సగభాగాన్ని పూర్తి చేయడం జరిగింది. ఇలా సంపూర్ణ ఆంధ్ర మహాభారతాన్ని తెలుగువారికి అందించినటువంటి ఘనత ఈ ముగ్గురికే చెందింది. నన్నయ్యకు, తిక్కనకు, ఎర్రనకు. అంటే సుమారు 11వ శతాబ్దం, 12, 13, 14 శతాబ్దాలు అంటే సుమారు 400 సంవత్సరాలకు పైగా పట్టింది ఆ యొక్క గ్రంథం పూర్తి కావడానికి. అటువంటి ఆ మహాగ్రంథం తెలుగువారికి వీరి పుణ్యాన దక్కింది. అందుకే వీళ్ళ ముగ్గురిని కవిత్రయం అని పిలుస్తారు. కాబట్టి కవిత్రయంలో మొదటివాడుగా నన్నయ్య, రెండవ వాడిగా తిక్కన, మూడవ వాడిగా ఎర్రన అనే అటువంటి ఆ ఎర్రన రాసిందే ఈ యొక్క ప్రత్యక్ష దేవాలు అనేటువంటి పాఠ్యాంశం. ఎర్రన, మనం ఈ ఎర్రన గురించి మనం చెప్పుకుంటే, ఎర్రన 14వ శతాబ్దానికి చెందినటువంటి కవి. పొత్తమ్మ అలాగే సూరణ దంపతులకి పుట్టినటువంటి సంతానం. అప్పటి కాలంలో మన ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి పాకనాడు సీమ అనేటువంటి ప్రాంతంలో ఈయన జన్మించాడు. అంటే ప్రస్తుతం అది ప్రకాశం జిల్లాలోని కందుకూరు సమీపంలో ఉన్నటువంటి గుడ్లూరు అనేటువంటి గ్రామం అన్నమాట, వీరి స్వగ్రామం. ఈయన ప్రళయ వేమారెడ్డి గారి ఆస్థాన కవి. ప్రళయ వేమారెడ్డి గారి ఆస్థాన కవి, అద్దంకిని పరిపాలిస్తున్నటువంటి రాజు ప్రళయ వేమారెడ్డి ఆయన ఆస్థాన కవి. ఆ ఆస్థాన కవుల్లో బాగా పేరు తెచ్చుకున్నటువంటి కవి. ఈయన రచనా విధానానికి వస్తే మహాభారతంలో ఉన్నటువంటి నన్నయ్య వదిలిపెట్టినటువంటి అరణ్య శేషం ఏదైతే ఉందో, అరణ్యపర్వ శేషాన్ని దాన్ని పూర్తి చేశాడు. అలాగే హరివంశం, నృసింహ పురాణం, అలాగే రామాయణానికి సంబంధించిన కావ్యాన్ని కూడా రాయడం జరిగింది. అందుకే ప్రబంధ పరమేశ్వరుడు, శంభుదాసుడు అనేటువంటి బిరుదులు కూడా ఈ యొక్క ఎర్రనామాధ్యమికి కలవు. అందుకే ఈయన రచనా విధానం అంతా కూడా సూక్తి వైచిత్ర రూపంలో ఉంటుంది. అంటే ఎన్నో విలువలతో కూడినటువంటి విషయాలను ఆయన గ్రంథస్థం చేసినటువంటి విషయాలు ఆ రచనా విధానాన్ని తెలుపుతుంది. మనకు ప్రత్యక్ష దైవాల్లో కూడా చూడొచ్చు, ఎన్నో విషయాలు సూక్ష్మంగా మనకు చెప్పినట్లుగానే ఉంటుంది. అటువంటి ఈ ఎర్రను రాసినటువంటి ఈ యొక్క మహాభారతంలో అరణ్య పర్వ శేషంలో 5వ ఆశ్వాసం నుంచి ఈ యొక్క ప్రత్యక్ష దైవాలు అనేటువంటి పాఠ్యాంశాన్ని స్వీకరించడం జరిగింది. ఇకపోతే ఈ పాఠ్యాంశ ఉద్దేశ విషయానికి వస్తే, అంటే లోకంలో మనకు కంటికి కనిపించేటువంటి దేవతలు తల్లిదండ్రులే అని చెప్పాలి. కాబట్టి ఎల్లప్పుడూ వాళ్ళని సేవించడం అన్ని ధర్మాల కన్నా ఉత్తమమైనటువంటి ధర్మం. కాబట్టి అటువంటి ధర్మాన్ని, అటువంటి తల్లిదండ్రులను సేవించేటువంటి తత్వాన్ని, ఆ ధర్మాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలి, అది విద్యార్థుల్లో కలగాలి అనేదే ఈ యొక్క పాఠ్యాంశం యొక్క ఉద్దేశం. ఇకపోతే ఈ పాఠ్యాంశ నేపథ్య విషయానికి వస్తే, అసలు ఈ పాఠ్యాంశ నేపథ్యం అంటే ఏంటి? పూర్వకథ. అంటే పాఠ్యాంశం కన్నా మన పాఠ్యాంశాలకు వెళ్ళబోయే ముందు దానికి ముందు జరిగినటువంటి కథ ఏంటి అన్న విషయాలు చూస్తే, మామూలుగా మనకు పాండవులు కౌరవులు తెలుసు, అన్నదమ్ములని ఆస్తుల కోసం కొట్లాడుకున్నారని జూదమాడి పాండవులు ఓడిపోయి అరణ్యవాసం 12 ఏళ్ళు, అరణ్యవాసం 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తున్నారు. ఇలా అరణ్యవాసం చేసేటువంటి సమయంలో, ఎప్పుడైతే అరణ్యవాసం చేసేటువంటి సమయంలో ధర్మరాజు ఎన్నో విషయాలను, ధర్మసూత్రాలను తెలుసుకోవాలనుకుంటాడు. అటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి మార్కండేయ మహర్షి దగ్గరికి వెళ్తాడు. ఆ మార్కండేయ మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర సకల ధర్మాలను తెలుసుకుంటూ నేర్చుకుంటూ ఉంటాడు ధర్మరాజు. అందులో భాగంగా
ఆయొక్క మార్కండేయ మహర్షి కౌశికుని యొక్క కథ చెప్తాడు. అసలు అతను కథ చెప్తుంటే మనం ఏం తెలుసుకుంటాం ఆ కథలో, ఆ విషయాన్ని ధర్మరాజు చెప్తాడు. అప్పుడు ఏం చెప్తాడరా ఆ కథ అంటే, కౌశికుడు విద్యాభ్యాసం ఒక వేద పండితుడు, వేద పారాయణం చేసినటువంటి వ్యక్తి, ఒక బ్రాహ్మణుడు, తపో సంపన్నుడు, అటువంటి ఆ కౌశికుని కథ నీకు చెప్తాను విను అని ధర్మరాజు చెప్పినప్పుడు, కౌశికుడు వాళ్ళ గురువు దగ్గర విద్యాభ్యాసం అన్ని నేర్చుకున్న తర్వాత, పూర్తయింది నాయన, ఇక నీ యొక్క విద్యాభ్యాసం పూర్తయింది, నీవు ఇంటికి వెళ్ళి గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటించు. గృహస్థాశ్రమ ధర్మం, ఈ వర్ణమాశ్రమాలు, ఈ ఆశ్రమ ధర్మాలు అనేటి నాలుగు ఉన్నాయి, బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం. అంటే బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం, ఈ నాలుగు ఆశ్రమ ధర్మాలు. బ్రహ్మచర్యం బ్యాచిలర్స్ మనకు తెలుస్తుంది, గృహస్థుడు అంటే పెళ్లి చేసుకుని ఒక ఇంటికి సంసార జీవితాన్ని పాటించాలి. ఇక వానప్రస్థం, ముసలి వయసు అన్నీ వచ్చిన తర్వాత మనవళ్ళు మనవరాలతో కళ్యాణాలు పిల్లలకి అవన్నీ చూసిన తర్వాత సన్యాసం, దైవనామస్మరణతో గడపడం. అటువంటి తత్వంలో ఉన్నప్పుడు ఈ ఎప్పుడైతే ఈ గురువు వాళ్ళ గురువు గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటించు అని చెప్తాడు, అంటే పెళ్లి చేసుకుని సంసార బాంధవ్యాలను చూసుకొని చెప్తాడు. కానీ ఈ కౌశికునికి నేను ధర్మ జ్ఞానాన్ని చాలా జ్ఞాన సంపాదించుకోవాలి, ఎన్నో ధర్మ సందేహాలను అంటే ధర్మాలని ఎన్నో జ్ఞాన విద్యలను నేను నేర్చుకోవాలి అని చెప్తాడు. అప్పుడు ఎలా అయితే వెళ్ళాలి అంటే, అందుకోసం ఇంటికి వెళ్లకుండా వెళ్తాడు, ఒక చెట్టు కింద తపస్సులో కూర్చుంటాడు. తపస్సు కూర్చున్న సమయంలో పైన ఒక చెట్టు మీద ఉన్నటువంటి ఒక పక్షి రెట్ట వేస్తుంది, ఆ రెట్ట వేసే తపో భంగం కలిగించిందని వెంటనే తీక్షణంగా దాని వైపు అలా చూడగానే ఆ యొక్క చూపుకి అది భస్మమైపోతుంది. మళ్ళీ ఆ పక్షి ఎప్పుడైతే కలిపోతుందో, భస్మమైపోతుందో, తను బాధపడతాడు. నేను నా కోపాన్ని, నేను శాంతం చేసుకున్న కోపాన్ని శాంతపరుచుకో ఉండాల్సింది, అయ్యో నేను చేసుకోలేకపోయాని అని బాధపడుతూ అక్కడి నుంచి ఒక గ్రామానికి వెళ్తాడు. ఆ గ్రామంలో భిక్షాటనం చేయడానికి వెళ్తాడు. భిక్షాటనం చేయడానికి వెళ్ళినప్పుడు ఒక ఇంటి ముందు భవతీ భిక్షాందేహి అని అన్నప్పుడు ఆ ధర్మపత్ని ఆ ఇల్లాలు, సరే స్వామి వస్తాను భిక్షాటనం తీసుకుని వెళ్తాను అని చెప్పే సమయంలో వెంటనే రావడం జరుగుతుంది. అటువంటి ఆ సమయంలో తన భర్త రావడం జరుగుతుంది. భర్త రాగానే ఈ సన్యాసి విషయాన్ని, ఈ కౌశికుని యొక్క విషయాన్ని మర్చిపోదు, అతను చేయాల్సిన సఫరీలు పక్కన పెట్టేసి భర్తకు సేవ చేస్తుంది. భర్తకు కావాల్సిన అలసిపి వచ్చిన భర్తకు సేవ చేస్తుంది. తిరిగి వస్తాడు, అయ్యో అక్కడ కౌశికుడనే భిక్షాటన వేచి ఉన్నాడే, అతనికి తీసుకుపోయి ఇద్దాం, మహాత్మా దయచేసి క్షమించండి, ఆలస్యమైంది, మీకోసం తీసుకొచ్చినటువంటి ఆతిథ్యం స్వీకరించండి అంటాడు. ఒక భిక్షాటనకు వస్తే ఉంటే ఉందని చెప్పాలి, లేదంటే లేదని చెప్పాలి, ఇలా వేచి ఉండడం ధర్మం కాదు కదా అని చెప్తాడు. పతియే ప్రత్యక్ష దైవంగా బతికేటువంటి ఇల్లాలకి పతికి మించినటువంటి ధర్మం మరి ఒకటి లేదు, కాబట్టి నా యొక్క భర్త వచ్చినటువంటి, అలసిపోయి వచ్చినటువంటి ఆ వ్యక్తిని సకల ధర్మాలు చేసి నేను మీ దగ్గర రావడం జరిగింది అని చెప్తాడు, అని చెప్తుంది. అని చెప్పిన తర్వాత కౌశికుడు కోపగిస్తాడు. కోపగించే సమయంలో వెంటనే, నేనేమి మహాత్మా, నేనేమి చెట్టు మీద పక్షిని కాను, చూడగానే భస్మ అయిపోయేదానికి అని చెప్తుంది. ఒరే 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 ఒరే, ఈమెకి ఎలా తెలుసు అని నివ్వెరపోతాడు, ఆశ్చర్యపోతాడు. అప్పుడు ఆ ఇల్లాలు ఇలా చెప్తుంది, మహాత్మా సన్యాసికి ఇంత కోపం పనికిరాదు, కాబట్టి నీ కోపాన్ని శాంతించు అని కొన్ని ఎన్నో మంచి విషయాలను, ధర్మ సందేహాలను, ధర్మ విషయాలను చెప్తుంది. అలా చెప్పిన తర్వాత ఇక్కడ పక్కనే మిథిలా నగరం అనే గ్రామం ఉంది, అక్కడ ఒక ధర్మవ్యాధుడు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక మాంసాన్ని అమ్ముకునేటువంటి వ్యక్తి ఉన్నాడు, అతని దగ్గరకు వెళ్ళు, నీకు సకల ధర్మాలను బోధిస్తాడు అని చెప్తుంది. ఆశ్చర్యపోయి, ఒక మాంసపు కొట్టువాడు, మాంసాన్ని అమ్ముకుని బతికేటువంటి వాడు నాకు సర్వధర్మాలు సకల ధర్మాలు నాకు బోధిస్తాడా అని ఆశ్చర్యపోయి అతన్ని వెతుక్కుంటూ ఆ యొక్క మిథిలా నగరానికి వెళ్తాడు. మిథిలా నగరానికి వెళ్ళిన తర్వాత అక్కడ మాంసం అమ్మేటువంటి ఆ యొక్క ధర్మవ్యాధిని కలుసుకున్న తర్వాత మాంసం పంపుతున్నప్పుడు అక్కడ వచ్చే వాసనకు తట్టుకోలేక కొంచెం దూరంగా నిలబడి వేచి ఉంటాడు. సరే ధర్మవ్యాధుడు తన పని ముగించుకుని వచ్చిన తర్వాత మిమ్మల్ని ఆ ఇళ్ళలు పంపించిందా అని చెప్పి
సరే మీకు సకల ధర్మాలు బోధి చెప్తాను అని చెప్పి అక్కడి నుంచి తన పాకలోకి ఒకరి ద్వారా ఇంటి దగ్గర కూర్చోబెడతాడు. ఇది అసలు స్టోరీ ఇంకా ఉంది. మనకు ఇంతవరకు ఇప్పుడు తర్వాత జరిగే ఏ విధంగా ఆ కౌశికుడు ధర్మవ్యాధుని దగ్గరకు వెళ్తాడు, అక్కడ జరిగినటువంటి సన్నివేశం ఏంటి అనేది ఈ యొక్క పాఠ్యాంశం అన్నమాట. మిథిలా నగరానికి ఎలా వెళ్ళినటువంటి కౌశికుడు, ఏం జరుగుతుంది, అసలు ఎటువంటి ధర్మ విషయాలను అతను తెలుసుకుంటాడు అనేది ఈ యొక్క పాఠ్యాంశం అన్నమాట. ఇక్కడి వరకు అందరికీ సులువుగానే అర్థమైంది అనుకుంటాను. సులువైన రీతిలోనే ఉంది, కథ రూపంలోనే ఉంది, చాలా చక్కగా అందరికీ అర్థమవుతుంది. జాగ్రత్తగా వింటారని ఆశిస్తున్నాను. ఇది ఒక మొదటి భాగంగా చెప్తున్నాం. రెండవ భాగంలో ఇందులో ఉన్నటువంటి పద్యాలను క్లుప్తంగా ఒక్కొక్కటి సులువైన రీతిలో మీకు బోధించడానికి ముందుకు వస్తాను. ఇంతవరకు మీకు ఎటువంటి సందేహాలన్నా కామెంట్ రూపంలో తెలపండి, వాటికి సరైనటువంటి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అలాగే మా వీడియోలో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు ఏదన్నా నాకు సహాయం చేయాలనుకుంటే జాయిన్ అయ్యి మీకు తోచినటువంటి సంపాదన అంటే మీకు తోచినటువంటి బటన్ ద్వారా జాయిన్ అవ్వండి. అలాగే సూపర్ థ్యాంక్స్ ద్వారా నన్ను అభినందించవచ్చు. మీ యొక్క ప్రతి సాయం చేసేటువంటి తత్వం నాకు ఉపయోగపడుతుంది, నా తర్వాతి వీడియోలకి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. అలాగే ఇటువంటి వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అద్భుతమైనటువంటి రీతిలోని బోధించడానికి ముందుకు వస్తాను. మీకు ఎటువంటి సందేహాలున్నా కామెంట్ రూపంలో అడగండి, వాటికి సరైన సమాధానం నేను అందిస్తాను. ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూడాలి అంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్స్ మీకు రావాలంటే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ నొక్కండి. అందరికీ నమస్కారం.